హాయ్ వెల్కమ్ టు లావి టాక్స్ నేను మీకు ఈరోజు మెరింగ టీని పరిచయం చేయబోతున్నాను ఏంటి మెరింగ టీ అని అనుకుంటున్నారా మునగాకులతో తయారు చేసే టీ అండి దీన్నే మెరింగ టీ అని అంటున్నారు ఆరోగ్యానికి మేలు చేసే ఈ టీలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆ మనం చూద్దాం ఈ యొక్క పౌడర్ అనేది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది లింక్ని మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను థౌజండ్ గ్రామ్స్ వచ్చి సిక్స్ ఫిఫ్టీగా కనపడుతుంది మునక్కాయలు అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చేది శృంగార సమస్యలకు వాడతారు అని అదేవిధంగా వీటి ఆకుల ద్వారా కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటో నేను మీకు వివరిస్తాను మనం ఒకవేళ పాలు తీసుకున్నా క్యారెట్ తిన్నా పెరుగు తీసుకున్నా ఆరెంజ్ తిన్నా మనకి ఎన్ని రకాల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో దానికంటే ఈ మునగాకులు తీసుకోవడం వల్ల ఎన్ ఎన్ని టైమ్స్ ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయో మీకు ఈ స్లైడ్లో చూపిస్తున్నాను దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి మెరింగా ఒలిఫరా అండి విటమిన్ ఏసీ ఎమినా యాసిడ్స్ కాల్షియం జింక్ సిల్ఫర్ ఇలాంటివన్నీ ఇందులో పుష్కలంగా మనకు లభిస్తున్నాయి ఒక ఆవిడ హౌ టు లూజ్ బ్యాక్ ఫ్యాట్ అనేది ఈమె పేరు వచ్చి సింతియా కార్పెంటర్ అనమాట అమెజాన్లో మీకు దొరుకుతుంది ఆవిడ బుక్ ఈ మునగాకుల మీద ఆవిడ బుక్ రాసింది ఇక్కడ చూసేద్దాం మనం ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఆ టీ ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను మొదటగా మనమైతే చెట్టు నుంచి ఆకుల్ని ఇలా తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత వాటిలో ఏమైనా పండిపోయిన ఆకులు కానీ మంచివి లేనివి అయితే సపరేట్ చేసుకుని ఒక బౌల్లో దాన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు సపరేట్ చేసుకోండి ఆ రకంగా తీసి మీరు చేయండి ఈ తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఎవరైతే గర్భిణీలు బాలింతలు ఉంటే వాళ్ళకి పాలు బాగా పడడానికి కాల్షియం ఐరన్ విటమిన్స్ రావడానికి చాలా ఉపయోగపడుతుందండి అదేవిధంగా కనుక మహిళలు రోజుకి ఏడు గ్రాములు కనుక మునగాకు పొడి మూడు నెలలు తీసుకుంటే రెగ్యులర్గా థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయని చెప్తున్నారు థైరాయిడ్ సమస్యలు కూడా తగ్గుతాయి తర్వాత ఇలా సపరేట్ చేసుకున్న ఆకుల్లో వాటర్ పోసి బాగా అంటే మంచిగా కడుక్కోవాలి మంచిగా కడుక్కోవడం వల్ల మనకి దానిలో ఉన్న డస్ట్ అంతా పోతుంది అదేవిధంగా ఈ మునగాకు రసానికి నిమ్మరసాన్ని మనం కలిపి మొహానికి రాస్తే మొటిమలు బ్లాక్ హెడ్స్ పోతాయి ఆ విధంగా కడిగినటువంటి ఆకుల్ని మనం క్లాత్ లేదంటే న్యూస్ పేపర్ మీద మనం ఆరపెట్టుకోవాలి ఆ రకంగా పెట్టడం వల్ల మనకి ఎండిపోతాయి అలా ఎండిపోయిన ఆకులేనండి ఇవి సో మనము దీన్ని రోజు వాడాలంటే మర్చిపోతాం కాబట్టి మనం డైలీ రొటీన్గా తాగే టీ అనమాట మనం పాలు పోసే టీ తాగుతాం కదా ఆ టీనే మీకు చూపిస్తున్నాను రెండు గ్లాసుల నీళ్ళకి నేను ఒక గ్లాస్ పాలు పోసి నేను టీ పొడి వేసుకున్నాను నా టేస్ట్ తగ్గట్టు మీరు మామూలుగా మీ ఇంట్లో ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకోండి దానికి నేను ఏం చేస్తానంటే ఇలా ఎండిపోయిన మునగాకులను తీసుకొచ్చి యాడ్ చేస్తాను చూసారుగా కొన్ని ఆకులు నేను వేసుకుంటాను ఒకవేళ మీరు ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే టూ త్రీ టైమ్స్ మీరు ఈ రకంగా చేసుకోండి మీకు ఈ టేస్ట్ నచ్చింది అని అనుకోండి అప్పుడు మీరు వెంటనే టీ పొడిలో కలిపేసుకోండి సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పైన మూత పెట్టాలండి మూత పెట్టడం వల్ల మీకు దాని మీద ఉన్న ఇవి పోవన్నమాట సో ఇంకొక పద్ధతిగా వచ్చి ఈ ఆకుల్ని ఒక గుప్పడి ఆకుల్ని వేరే బౌల్లో తీసుకోవాలి యాక్చువల్గా మెరింగా టీ అంటే ఇది ఏంటంటే ఒక ఆకులను తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ హాఫ్ లీటర్ గ్లాస్ అనుకోండి అది అంత నీళ్లు నేను పోసి దాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేస్తాను మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మూత లిడ్డు పెట్టడం అనేది మర్చిపోకండి ఎందుకంటే అది పెట్టడం వల్ల దాంట్లో ఉన్న మినరల్స్ అనేది ఎవాపరేట్ అయిపోకుండా మనకు ఉపయోగపడుతుంది సో అలా పెట్టిన తర్వాత నేను ఏం చేస్తానంటే దాన్ని వడకట్టుకుంటాను చూశారు కదా ఫిల్టర్ సహాయంతో వడకట్టుకుంటున్నాను సో ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం తాగొచ్చు ఒకవేళ మనం తాగలేము అనుకుంటే దానికి మీరు హనీని కూడా యాడ్ చేసుకుని తాగొచ్చు మీరు హనీ యాడ్ చేసేటప్పుడు వేడివేడి నీళ్ళల్లో మాత్రం హనీని యాడ్ చేయకండి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అనేది దీంతో ఎలా చేసుకోవాలో చెప్తాను ఒకటి పొడి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఇంకొకటి ఈ మునగాకులతో ఇలా చేసుకోవచ్చు డ్రమ్స్టిక్ విత్ చికెన్ వండుకోవచ్చు ఇంకా అనేక రకమైన వాటిల్లో మీకు ఉపయోగపడతాయి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ ఇది వాడటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి నేను చేసే ఈ యొక్క వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీ ఫ్రెండ్స్ ద్వారా ఫ్యామిలీస్ ద్వారా చేయించండి నన్ను ప్రోత్సహించడం ద్వారా మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఆల్